గీత ఒక పరీక్షలో 30% మార్కులు సాధించి 50 మార్కులు తేడాతో ఫెయిల్ అయింది. అదే పరీక్షలో సందీపు 45% మార్కులు సాధించి కనీస అర్హత పాస్ మార్కుల కన్నా 25 మార్కులు అధికంగా వచ్చాయి. విమల్ అదే పరీక్షలో 64% మార్కులు సాధించాడు. అయితే విమల్కు వచ్చిన మార్కులు ఎన్ని? సో ఇక్కడ మనకి 30% మార్కులు వచ్చినాయి కానీ 50 మార్కులు తేడాతో ఫెయిల్ అయ్యాడు. అంటే 30% వచ్చినాయి అలాగే 50 మార్కులు తేడాతో ఫెయిల్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చేసరికి 45% మార్క్స్ వచ్చినాయి కానీ 25 మార్క్స్ కంటే ఎక్కువ అయితే రావడం జరిగింది. అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చినాయి. సో ఇక్కడ డిఫరెన్స్ కనుక చూసుకుంటే మనకి 15% ఇక్కడ టోటల్ వచ్చేసరికి 75. 15 అనేది 75లో క్యాన్సిల్ చేస్తే 1% = 5, 100% = 500. ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు అంటే 64% యొక్క వాల్యూ ఎంత అడుగుతున్నాడు. సో 64% వాల్యూ 64% 500/100 = 320 అనేది మనకి ఆన్సర్ అవుతుంది.